చిన్నప్పటి సావిత్రికి ఏ నిజం తెలియకుండా ప్రేమతో నమ్మిస్తూ వస్తున్నాడన్నయ్య. నువ్వెంత ప్రమాదంలో ఉన్నావో తెలిసినా ఏమీ చేతకాని దానిలా చూస్తూ ఊరుకున్నప్పుడు నిన్ను కాపాడడానికి వచ్చిన దేవుళ్ళులా కనిపించింది వీళ్ళే. ఇప్పటికీ మీ భావన మాత్రం చెడ్డవాడంటే నమ్మలేకపోతున్నారు కదా చూడండి. మీ భావ నిజ స్వరూపం ఏంటో చూడండి. ఇప్పటికైనా నమ్ముతారా లేక ఇవి కూడా మార్ఫింగ్ అంటారా? మాకు మాయలు మార్ఫింగ్లు తెలియవండి. అవన్నీ తెలిసింది మీ బావగారికి, అందుకే అతన్ని అంత గుడ్డిగా మీరు నమ్మారు. ఇక్కడ ఇన్ని రోజులుగా ఉన్నా సావిత్రి గారిని ఏ విషయంలోనూ నమ్మించలేకపోయాం. ఇప్పటికైనా తనకు నిజం తెలిసింది. ఇక మేము వస్తాం బామ్మగారు. ఎక్కడికి బాబు? ఇంకా ఇక్కడ ఉండలేమలే బామ్మగారు, మా ఊరికి వెళ్ళిపోతాం. అదేంటయ్యా, దానికి నిజం తెలిసేలా చేయాలని ఇంత కష్టపడి తీరా నిజం తెలిసాక వెళ్ళిపోతాం అంటున్నారు? మా మీద మా మాట మీద నమ్మకం లేనప్పుడు మేము ఇంకా ఇక్కడ ఉండటంలో అర్థం లేదు కదండి. ఎవరు నమ్మాలయ్యా? ఎవరు నమ్మారని ఇన్ని రోజులు ఇక్కడున్నారు? ఈ ఇంట్లో దానికి ప్రమాదం ఉందని మొదట అర్థం చేసుకుందే మీరు, ఇప్పుడది ఇంకా ప్రమాదంలో పడింది. ఇప్పుడు వెళ్ళిపోతాం అనడం న్యాయమా? సావిత్రికి నిజం తెలిసిందేమో అన్న అనుమానం అందరికీ వచ్చింది. నిజం తెలుసుకుంది అని వాళ్ళకి అర్థమైన మరుక్షణం సావిత్రిని బతకనివ్వరు బాబు. సావిత్రి ఇంత ప్రమాదంలో ఉందని తెలిసి తన గురించి కొద్దో గొప్ప ఆలోచించే మీరే వెళ్ళిపోతే తన్ని కాపాడేదెవరు? నేనున్నా లేనట్లే తన ప్రాణాల్ని కాపాడడానికే అన్నట్లు ఆ దేవుడు మిమ్మల్ని పంపించాడు. మీరు వెళ్ళొద్దు బాబు. నా మనవరాల్ని కాపాడుకోవటానికి నాకున్నది మీరేనయ్యా. మేముండి మాత్రం చేయగలిగింది ఏముందండి? మా దారిని మమ్మల్ని వెళ్ళలేమండి. ఆ మాట మాత్రం అనొద్దు, నా మనవరాలు అన్యాయం అయిపోతుంది. చిన్నవాళ్ళైనా మీ కాళ్ళు పట్టుకుంటారు. అయ్యో బామ్మగారు, మీరు మా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? ఇష్టం లేకపోయినా మనసు చంపుకొని వెళ్ళాలనుకున్నానా? కానీ సావిత్రి గారు ఇంకా ప్రమాదంలో ఉన్నారని తెలిసాక వెళ్ళే ప్రసక్తే లేదండి. మేము ఇళ్ళు దాటడం అంటూ జరిగితే అది సావిత్రి గారిని కాపాడేది. సావిత్రి, సావిత్రి! రే జీవా! ఏంటా కంగారు, ఏమైంది? సావిత్రి ఫోన్ చేసింది. ఏమని? ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మంది. తన మాటల్లో ఏదో తడబాటు వినిపిస్తోంది. ఏమైంది? అనుకున్నంత అయింది అరుడు, అది విన్నట్లే ఉంది. విందా, ఏం విందే?
తను వినకూడని విషయాలు ఏమైనా మాట్లాడారా మీరు? అబ్బే, అలాంటిదేమి లేదురా. మరి విందేమో అంటున్నాడు? నేనన్న తన గురించి కాదులే మనవడా, ముందు సావిత్రి ఎందుకు రమ్మనతో పోయి చూడు. ఆలుడు, అది నిజంగా వినుంటే మన పని గోవిందో గోవింద. నాకు అది విన్నట్టే అనిపిస్తుంది మావా. సావిత్రి, ఏమైంది సావిత్రి, ఎందుకు రమ్మను? ఏం లేదు. అదేంటి సావిత్రి, అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని చెప్పి ఏం లేదంటున్నావు? బాగా తలనొప్పిగా ఉంది. ఏంటి తలనొప్పిగా ఉందా? నీకు తలనొప్పిగా ఉంటే ఇంట్లో వాళ్ళంతా ఏం చేస్తున్నారు? నా బంగారం అంటే ఎవరికి లెక్క లేకుండా పోయింది. వాళ్ల సంగతి తర్వాత చెప్తాను. డాక్టర్ని పిలవనా? నొప్పికి బామ్ రాయిన బంగారం. పర్వాలేదులే బాబా, తగ్గిపోతుంది. అయితే ఇప్పుడేం పర్వాలేదుగా? పర్వాలేదు బాబా. సరే, అయితే నువ్వు రెస్ట్ తీసుకో. ఏమైంది, ఎందుకు రమ్మందట? తలనొప్పిగా ఉందట. అమ్మయ్యా, తలనొప్పిగా ఉందని రమ్మందా? మాట చెబుతారమ్మంటే మల్లెపూలు తీసుకొచ్చాడని మేము ఏదేదో ఊహించుకొని భయపడి చచ్చామనుకో. అంటే ఏమేం లేదన్నమాట. విన్నదే వినకూడదేదో విన్నదని దాని కళ్ళే చెప్తున్నాయి. అది వినలేదన్నది అబద్ధం. అది నా దగ్గర కూడా నటిస్తుంది. నా కళ్ళలోకి చూసి సూటిగా మాట్లాడలేకపోయిందంటే దానికి మొత్తం తెలిసిపోయి ఉంటది.
దాని పుట్టినరోజు వరకైనా మన గురించి తెలియకుండా మేనేజ్ చేయలేకపోయారు, కానీ నాకు మాత్రం నీతులు చెప్తారు. ఇన్ని రోజులు దానికి కావలసినంత స్వేచ్ఛనిచ్చాం, ఇంకా చాలు. మనమేంటో తెలిసిపోయాక ఇంకా నటించాల్సిన అవసరం లేదో. ఇక మీద అది ఇల్లు దాటడానికి వీల్లేదో. జాగ్రత్త, ఇక నుంచి నేనేంటో దానికి చూపిస్తా. జాగ్రత్తగా చూసుకోండి. ఆ కప్పు పగిలినప్పుడే అనుకున్నా మనకి ఏదో పగులుద్ది అని. నిజం తెలిసింది అంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేయాలో అర్థం కావడం లేదు నాన్న. ప్రాణంగా పెంచిన వాళ్లే నా ప్రాణాలు తీయాలని చూస్తున్నారు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఇది కలైతే బాగుండు అనిపిస్తుంది, కాదు నిజమని అర్థం అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి నాన్న? బ్రతకాల? చనిపోయి నేను మీ దగ్గరకు వచ్చేయాలా? కష్టం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలమ్మా. నా ధైర్యమే నా భావమమ్మా. కానీ ఈరోజు బావని చూసి భయపడాల్సి వస్తుంది. భయపడుతూ ఇక్కడే ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదమమ్మా. వద్దమ్మా, నువ్విక్కడే ఉంటే ఆ రాక్షసులు నిన్ను ప్రాణాలతో బ్రతకనివ్వరు. వెళ్ళిపోమ్మా, వీళ్ళకి దూరంగా ఎటైనా వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళనమ్మమ్మా? నా వాళ్ళు అనుకున్న వాళ్ళను వదిలి నేనెక్కడికి వెళ్ళగలను? నీ వాళ్ళంటూ నీకెవ్వరూ లేరమ్మా. ఆస్తి అన్న ఆశ అది దక్కాలంటే నీకు మైనారిటీ తీరాలి. ఆ ఒక్క కారణమే నిన్ను ఇంతకాలం వాళ్ళ నుంచి కాపాడింది.
నీకు నిజం తెలిసిపోయిందన్న మరుక్షణం వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరమ్మా. నా మాట విని వెళ్ళిపోమ్మా. ఎక్కడికని వెళ్ళమంటావు అమ్మమ్మా? ప్రపంచం చాలా విశాలమైందమ్మా. నువ్వు వెళ్లే కొద్దీ వస్తూనే ఉంటుంది. అది తెలిస్తే నువ్వెక్కడ తమ చెయ్యి దాటిపోతావో అని వాళ్ళు ఇంతకాలం ఈ ఊరు దాటకుండా నిన్ను పెంచారు. చూడమ్మా, బడి పాఠాలే చెబుతుంది కానీ ప్రపంచం బ్రతకటం నేర్పిస్తుంది. నా మాట విని వెళ్ళిపోమ్మా. ఎలా వెళ్ళమంటావమ్మమ్మా? అనాథ శరణాలయానికి ఆస్తి రాసిస్తానని మాటిచ్చాను. పాపం వాళ్ళు ఎంతో నమ్మకంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆస్తి రాయాలంటే నువ్వు బ్రతికుండాలి కదమ్మా. నీ పుట్టినరోజు రాగానే నీకు బలవంతంగా అయినా పెళ్లి చేసి ఆస్తి వాడి పేరు మీద రాయించుకుని నీ ప్రాణం తీసేస్తారు. నువ్విక్కడే ఉంటే జరిగేదదేనమ్మా. ముందు నువ్వు ప్రాణాలతో ఉంటే ఆ తర్వాత ఇచ్చిన మాట గురించి ఆలోచించవచ్చు. నీకు నిజం తెలియనంత వరకే నీకు ఈమాత్రం స్వేచ్ఛైనా ఉంటుంది. తెలిసిందా, నీతో నేను మాట్లాడే అవకాశం కూడా ఉండకపోవచ్చమ్మా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది. నిన్ను జాగ్రత్తగా బయటికి పంపించేలా నేను ఏర్పాట్లు చేస్తాను. నా మాట వినమ్మా. ఏంటి మాట వినమ్మా అని వదిని బతిమాలుతున్నావు? దేని గురించి నానమ్మా? ఏంటోదినా, నువ్వేంట అలా ఉన్నావు? ఏం లేదులేమ్మా, సావిత్రికి తలనొప్పిగా ఉందంటే కాసేపు రెస్ట్ తీసుకోమా అని బతిమలాడుతున్నాను. తల నొప్పిగా ఉందా? ఏం వదినా, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ తన్ను అడుగుతావేంటి? తన్ని ప్రశాంతంగా వదిలే కాసేపు, పదో బయటికి వెళ్దాం. సావిత్రిని అలా చూస్తుంటే బాధగా ఉందిరా. నాకు బాధగానే ఉందిరా. పాపం అంతగా నమ్మిన వాళ్లే అలా చేస్తున్నారనేసరికి తట్టుకోలేకపోతుంది. అంతే కదరా, నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఎంతో బాధగా ఉంటుంది. నిజమేరా, నువ్వు అన్నట్లు తన కోసం ఏదో ఒకటి చేయాలి. తను ఇంత ప్రమాదంలో ఉందని తెలిసాక చేయకుండా ఎలా ఉంటాంరా? ఏంటి బామ్మగారు ఇలా వచ్చారు? సావిత్రి పరిస్థితి చూస్తున్నారు కదా బాబు, ఇంత జరిగినా అది ఇచ్చిన మాట పోతుందనే ఆలోచిస్తోంది కాని ప్రాణం పోతుందని ఆలోచించట్లేదు. ఇప్పటి వరకు గొర్రె కషాయనే నమ్మినట్లు సావిత్రి వాళ్ల మాటలు నమ్ముతూ వచ్చింది కాబట్టి దాని ప్రాణానికి ప్రమాదం రాలేదు. ఇప్పుడు తనకి నిజం తెలిసిపోయిందన్న అనుమానం వచ్చింది కాబట్టి ఇక క్షణక్షణం తనకి గండమే.
మైనార్టీ అన్నది తీరిపోయిన మరుక్షణం ఏ క్షణంలోనైనా తన ప్రాణం తీసేస్తారు. లేదండి, అలా జరగదు. మా కంఠంలో ప్రాణం ఉండగా సావిత్రి గారి ప్రాణాలకి ఏ ప్రమాదం రానివ్వం. ఆ నమ్మకంతోనే మీ దగ్గరకొచ్చాను బాబు. సావిత్రికుడున్నంత వరకు తన ప్రాణాలకు ప్రమాదమే. అందుకే సావిత్రిని వీలైనంత త్వరగా ఈ ఊరు దాటించాలి బాబు. ఊరు దాటించాలంటే తప్పదు బాబు. ఈ ఇల్లు ఈ ఊరు దాటిందంటే ప్రపంచంలో ఎక్కడైనా తను సంతోషంగా ఉంటుంది. అందుకే సావిత్రిని గడప దాటించటానికి మీరు సాయం చేయాలి బాబు. సావిత్రి గారికి సాయం చేయటానికి మేమెప్పుడు ముందే ఉంటామండి. కానీ సావిత్రి గారు మాతో వస్తారా? ఆ విషయం నాకు వదిలిపెట్టండి బాబు. మీరు సావిత్రిని క్షేమంగా ఊరు దాటించండి చాలు. మమ్మల్ని నమ్మి మాతో రావాలే, కానీ హైదరాబాద్ తీసుకెళ్లి తనకు కొత్త లైఫ్ చూపిస్తాం. తనకు మంచి లైఫ్ దొరికే వరకు అండగా మేముంటాం. అవును బామ్మగారు, సావిత్రి గారి గురించి మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. తనకు అండగా మేముంటాం. మీరా మాటంటే చాలు బాబు. ఇక సావిత్రిని ఎలా బయటికి పంపించాలన్నది నేను చూసుకుంటాను. ఇక్కడి నుంచి ప్రాణాలతో వాళ్ళకి దూరంగా వెళ్ళిపో. ఎలా అయినా నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను. ఆ అబ్బాయి వాళ్ళతో వాళ్ళ ఊరు వెళ్ళిపో.